బూయ అయిపోయింది మావ, మనం మొత్తానికి తగ్గేదేలే, హ్యాష్ ట్యాగ్ తగ్గేదేలే, స్క్వాడ్ అయితే బూయ అయితే కొట్టేసినాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం ఫైనల్లీ కప్పుకి అయితే చేరేసుకున్నాం బిగులు. కప్పు ముఖ్యం నిజంగా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఎమోట్ ఉంది కదా, ఎమోట్తో పాటు బ్యానరు ఉన్నాయి. అసలు ఇదేమనుకున్నాడు, ఎమోట్లు వేసాడు బ్రో మనకేడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ గేమర్స్ ఛానల్. నేను మేనేజర్ని మాట్లాడుతున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనం ఇప్పుడు మీరు చూసినా కదా, ఇది వచ్చేసి ప్రజెంట్ సిఎస్ కప్ లాస్ట్ రౌండ్ అనమాట. ఇది ఒక్క రౌండ్ కొడితే బూయా అయితే అయిపోతుంది అనమాట. ఈ వీడియో చూసే ముందు మనం నిన్న మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం కదా, ఫస్ట్ టైం ఇన్ ఫ్రీ ఫైర్ హిస్టరీ ఒకటేసారి రెండు టాప్ అప్ ఈవెంట్ రావడం నిజంగా ఇదే ఫస్ట్ టైం అనమాట. అలాగే దాంతోపాటు నాకు ఆ వైట్ హెయిర్ సెల్ మోకో స్టోర్లో ఉంది కదా బండిల్, ఆ బండిల్ అయితే వచ్చిందనమాట. నిజంగా ఆ రెండు ఈవెంట్స్ ఓన్లీ 100 డైమండ్స్ టాప్ అప్ చేసే వస్తాయన్నమాట. అది కూడా ఓన్లీ ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇంకా ఎవరైనా వీడియోని వాచ్ చేయకుండా వీడియో కొంచెం డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ అయితే చేయండి గైస్. ఓకేనా? ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా వాచ్ చేస్తుండే, ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఏమైనా కొత్త వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆలో పెట్టుకుని గైస్. ఓకేనా? ఓకే మా, వీడు మొత్తానికి పైన అయితే ఉన్నాడనమాట. వీడు నన్ను ఎక్కడ కొడతాడని భయం అవుతుంది. ముందునే ఎక్కువ అంటే ఒక నర్వస్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. ఆ పక్కన ఎంత మంచి ప్లేయర్స్ అయినా ఒకవేళ కాకపోయినా ఇది కొడితే కనుక మనకైతే బూయా కప్ అయితే వస్తుంది అనమాట. అరే బ్రో, వాడు పైన నుండి కవర్ ఇస్తున్నాడు బ్రో, స్కార్తో వచ్చా పైన నుండి కవర్ ఇస్తున్నాడు. ఇది ఈజీ కొట్టేసినాడు, వచ్చేసేయండి బ్రో, కొట్టండి బ్రో. డబ్బ పైన నుండి కవర్ ఇచ్చేసినాడు బ్రో వాడు. చా ఓపి ధనుష్ బ్రో, ఓపి బ్రో. సారీ గైస్, దీంట్లో వచ్చేసి మీకు ఈ గేమ్ సౌండ్ అయితే రికార్డ్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలిసింది నేను పైన మైక్ అయితే ఆన్ చేసుకున్నాను. ఎందుకంటే మైక్ చాలా కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కాన్వర్జేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సిఎస్ కప్ మ్యాచెస్లో. ఖచ్చితంగా కాన్వర్జేషన్ అయితే ఉండాలా. మొత్తానికి మనం బూయా అయితే కొట్టేసినామన్నమాట. ఫైనల్లీ అన్ని మ్యాచెస్ అయితే విన్ అయినాం. అట్లీస్ట్ ఒక్క మ్యాచ్ కూడా అయితే ఓడిపోలే మనం. ఖచ్చితంగా అన్ని మ్యాచెస్ విన్ అయితే అయిపోయినాం. కంటిన్యూస్గా 4 మ్యాచెస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తానికి మనం బూయా అయితే కొట్టేసినామన్నమాట. ఇప్పుడు మనకి తగ్గేదేలే స్క్వాడ్ ఈ స్క్వాడ్ నేమ్ వచ్చేసి తగ్గేదేలే అని అయితే పెట్టేసినాడు. ఎవరంటే పెట్టింది ధనుష్ బ్రో. ఇక్కడ మీరు చూసినా కదా ఆపోజిట్లో వైట్ పిలక వేసుకున్నాడు కదా ఆ బ్రోని. చూసుకోవచ్చు మీరు కంటిన్యూస్గా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయా 4 విన్ అయినామన్నమాట. ఫస్ట్ టైం బ్రో సిఎస్ కప్ విన్ అయింది, ఫస్ట్ టైం అసలు నిజంగా. నేనైతే చాలా అంటే చాలా ఈ ఎమోట్ కోసం అయితే చాలా వెయిట్ చేసిన. మొత్తానికి ఎమోట్ అయితే వేసేసుకున్నాం బ్రో. అరే ఎమోట్ ఫుల్ అని చూపిస్తుంది. ఫస్ట్ పోయి ఎమోట్ అయితే ఎక్విప్ చేసి పెట్టుకుందాం మనం. ఓకే, మనం ఎమోట్ సెక్షన్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన దగ్గర కొత్త ఎమోట్ అయితే ఉంది కదా. ఆ ఎమోట్ని తీసేసి మనం ఇప్పుడు వచ్చిన ఎమోట్ ఉంది కదా సిఎస్ కప్కి సంబంధించి, ఇది వచ్చేసి మనకి 30 డేస్ ఎమోట్ అసలు. బ్రో నేను 7 డేస్ అనుకున్నా బ్రో, 30 డేస్ ఇచ్చినారు అసలు. ఓపి కదా ఆ బ్యానరు అవతార్ చూడండి, నిజంగా ఓపి ఉంటుంది. ఇప్పుడు కాదు, మీ గేమ్లోకి పోయిన తర్వాత చూపిస్తాం, మీరే చూడండి. నలుగురికి సేమ్ బ్యానర్ సేమ్ అవతార్ ఉంటే ఎంత నీట్గా కనిపిస్తారని ఖచ్చితంగా మీరే గేమ్లోకి పోయిన తర్వాత చూపిస్తాం, మీరు ఖచ్చితంగా చూడండి గైస్. ఓకేనా? ఓకే మా, మొత్తం అందరూ కలిసి ఒకసారి ఎమోట్ అయితే ఇద్దాం బ్రో. అర్రే చూడండి బ్రో ఒకసారి ఎమోట్ ఏమన్నా ఉంది అసలు. చాలా సేప్ ఉంది బ్రో ఎమోట్ అయితే, నిజంగా ఓపి ఉంది కదా ఎమోట్. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్రో. ఇప్పుడు మొత్తానికి మనం గేమ్లోకి అయితే వెళ్ళిన తర్వాత మీకు ఒకటి బ్యానర్ చూపిస్తా అన్నా కదా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యానర్ ప్లస్ అవతార్ రెండు అయితే ఓపి అనమాట. అవతార్ మీరు చూసుకోవచ్చు సిఎస్ కప్కి సంబంధించి ఒక ఐకాన్ అయితే ఉంది. నిజంగా ఇవైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి గైస్. మీకు ఏదైనా నచ్చినా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మనకి ఒక హౌలే గాడ్ అయితే ఫస్ట్లో ఎమోట్ అయితే వేసినాడు అనమాట. ఇది మాత్రం ఉంది బ్రో. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, మేము నలుగురు కలిసి సిఎస్ కప్ ఎమోట్ అయితే వేసినాం. ఆడికైతే పిచ్చి పట్టిపోయి ఉంటుంది, ఏందిరా ఇల్లు నా పైన ఇట్లా కక్ష పెట్టుకున్నారని. నిజంగా ఆడికి మాత్రం గుర్ర పోతుంటుంది, అంటే కాలిపోతుంటుంది బ్రో ఆడికి. నిజంగా చెప్పేకైతే నాకు రావట్లే, కానీ నిజంగా ఆడికి మాత్రం మండిపోతుంటుంది. వీళ్ళు ఎందుకు గెలిచినారో కానీ వీళ్ళకి ఎవరు ఇచ్చినారు బ్రో అసలు సిఎస్ కప్ అని ఎమోట్ అనుకుంటుంటాడు ఆడైతే. మొత్తానికి మనం ఎక్కడికి వెళ్ళినా ఆ సిఎస్ కప్ ఎమోట్ చూసి మన దగ్గర చాలా మంది అయితే ఒకసారి చూడడానికి అయితే. ఓకే గైస్, వీడియో నచ్చితే ప్రతి ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఏమైనా కొత్త వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి గైస్. ఓకేనా? ఓకే గైస్, అందరికీ బాయ్, గుడ్ మార్నింగ్.